ఒక్కోసారి చిన్న తప్పే పెను బాంబులా విజృంభిస్తుంది. మ్యాటర్ చిన్నదైనా చెప్పే ధోరణి తప్పితే మాత్రం మీనింగ్ పూర్తిగా మారిపోతుంటుంది. సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చేసిన పనికి ఇద్దరు వ్యక్తులు తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ చాలా అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్న నారా లోకేష్ చేసిన ఆస్తులు అప్పుల చిట్టా ప్రకటన అందరిలోనూ చర్చానీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ ప్రకటనే ఇటు చంద్రబాబు నాయుడిని, అటు మామ అయిన నందమూరి బాలకృష్ణను ఇరికించేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. తన కొడుకు దేవాంశు పేరుతో చూపించిన 26,400 షేర్లే ఈ మొత్తం కంపుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే మొన్న లోకేష్ మాట్లాడుతూ తన కుటుంబంలోని ఆస్తుల అప్పుల చిట్టాను ప్రకటించారు. మొత్తం 5 కుటుంబంలో దేవాంశు పేరుతో వేలాది షేర్లు ఎలా వచ్చాయన్నదే అసలు సమస్యగా మారింది ఇప్పుడు. ఇదే విషయాన్ని జగన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించారు. లోకేష్ చెప్పినట్లుగా చంద్రబాబే మొత్తం షేర్లను దేవాంశు పేరుతో బదిలీ చేసినట్లు చెప్పడం ఇక్కడ అసలు విచిత్రంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు పేరుతో షేర్లున్నట్లు నారా లోకేష్ ఎప్పుడూ కూడా ప్రకటించలేదు. ఇప్పుడు సడన్గా దేవాంశుకు షేర్లు ఇచ్చారంటే ప్రజలు నమ్ముతారా? లోకేష్ క్లారిటీ లేకుండా చేసిన ఈ తప్పు నేడు మరో సంచలనానికి తెరలేపిందనే చెప్పుకోవాలి. అసలుకే చెప్పేది ఆస్తుల గురించి, కాస్తైనా జాగ్రత్త తీసుకోవాలి కదా. తానేదో మేధావి మాదిరి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇరగదీస్తున్నట్టు ఫీల్ అయ్యారు. చివరికి చేసిందేంటి? అటు తండ్రి చంద్రబాబును, ఇటు మేనమామ అయిన బాలకృష్ణను అడ్డంగా ఇరికించేశారు. అసలు చంద్రబాబు పేరుతో ఉన్న షేర్లను మనవడి పేరుతో బదిలీ చేసినట్లు టీడీపీ మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. దీనికి తోడు సాక్షి మీడియా కూడా లేని షేర్లను ఎలా బదిలీ చేస్తారంటూ ఏకంగా నిలదీసేశారు. దాంతో వెంటనే లోకేష్ నాలుక ఖర్చుకొని తన తండ్రి నుంచి కొడుక్కి షేర్లు బదిలీ కాలేదని, తన మామగారు బాలకృష్ణ బదిలీ చేసినట్లు మీడియాతో రాయించుకొచ్చారు. చెప్పేదే కరెక్ట్గా ఒకటికి 2 చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా తొందరపడే టీడీపీని గాల్లో కలిపేశారు. ఈ లోకేష్ మొదటి నుంచి ఇంతే. స్పీచ్ ఇద్దామని మైక్ పట్టుకుంటే చాలు, నోరు జారుతూనే ఉంటారు. ఇలా అనేక సార్లు జారడం ఎంతగా వైరల్ అయ్యాయో అందరం ప్రత్యేకంగా చూసినవే. అయినా ఆయనలో అసలు మార్పే లేదు. ఏకంగా ఒక్క దెబ్బకు 2 కొని తెచ్చారు. అదేమిటంటే, మనవడికి బాలయ్య బదిలీ చేసిన షేర్లను ఎక్కడి నుంచి తెచ్చారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్లో బాలయ్య తన పేరు మీద హెరిటేజ్ షేర్లున్నట్లు చెప్పలేదు. మరలాంటప్పుడు తన పేరు మీద లేని షేర్లను బాలకృష్ణ మాత్రం ఎక్కడి నుంచి తెచ్చినట్లు, అంటే చంద్రబాబు బదిలీ చేసినట్లు మొదటిసారి ప్రకటించి తప్పు చేసిన లోకేష్ రెండోసారి బాలకృష్ణ బదిలీ చేస్తున్నట్లు చెప్పి 2 కూడా చేశారంటున్నారు నెటిజన్లు. దాంతో ఒక్క దెబ్బకు 2 అన్న మాదిరి లోకేష్ ఇద్దరిని ఇరికించేశారు. చూసారా, ఇంత చిన్న విషయమే హ్యాండిల్ చేయలేని నారా లోకేష్ రేపు టీడీపీ పార్టీని ఇంకెలా ముందుకు నడిపిస్తారో మీరే చెప్పాలి. తెలివిలో ఏదైనా ఒకటి బలంగా ఉండాలి. అది మంచైనా సరే చెడైనా సరే బలంగా ఉండాలి, లేదంటే రాజకీయాల్లో రాణించలేవు. 2 కాకుండా మధ్యలో ఉన్నారు ఈ నారా లోకేష్. ఇక దేవుడే కాపాడాలి ఇతన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.